కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు, సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు స్కూల్ పిల్లలకు. ఎంతమందికి ఇచ్చిండు? స్కూళ్ళు బళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడు? కనీసం తిండైనా చక్కగా పెడుతున్నారా? పురుగులు బొద్దెంకలు బల్లి ఇలాంటి అన్ని ఉన్నాయంటే ఆ పిల్లలు ఇంకా తింటున్నారంటే ఇక ఏమనాలి? కేసీఆర్ ను ముఖ్యమంత్రి అంటారా ఇలాంటి వాడిని? నాయకుడు అంటారా ఇలాంటి వాడిని? ఇంటికో ఉద్యోగం అన్నాడు వచ్చినాయా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతిస్తానన్నాడు. 3016 రూపాయలు ప్రతి నిరుద్యోగికి పోని ఏదైనా ఇచ్చిండా? అసలు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి? 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు పేదవాళ్ళకి ఇచ్చిండా? పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు ఇచ్చిండా? ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చిండా? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? మరి ఎందుకు నమ్మాలి కేసీఆర్ సార్ని? ఇప్పటికి 2 సార్లు ఓట్లేసినాం కదా, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు కదా. మరి కేసీఆర్ గారు మీ గ్రామానికి ఏం చేసిండు, మీ కుటుంబానికి ఏం చేసిండు, మీ నియోజకవర్గానికి ఏం చేసిండు? కనీసం రోడ్లు కూడా చక్కగా లేవే, తాగడానికి మంచినీళ్ళు కూడా కొన్ని చోట్ల లేవని చెప్తున్నారే, ఇదేనా పాలన అంటే? చేతనైందా కేసీఆర్ కు పరిపాలన? అసలు రైతన్న వాడు బాగుపడుతున్నాడా కేసీఆర్ గారి పాలనలో? మొత్తం రైతులందరూ అప్పుల పాలైపోయిండ్రు కదా, అసలు అప్పు లేని వాడున్నాడా మన తెలంగాణలో? 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారు? కోటీశ్వరులే చేసుకున్నారా? 5,000 ఇస్తున్నాడు రైతు బంధు కింద, గొప్పగా ఇస్తున్నట్టు చెప్తున్నాడు ఏ కేసీఆర్ సారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 30,000 ఇచ్చేవాడు కదా. ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, బోర్లు వేసుకుందామన్నా డ్రిప్ వేసుకుందామన్నా రైతుకు ఏ సాయం కావాలంటే ఆ సాయం చేసిండు కదా కేసీఆర్ రాజశేఖర రెడ్డి గారు. మరి కేసీఆర్ గారు 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి 30,000 ఇచ్చి మిగతా పథకాలన్నింటినీ బంద్ పెట్టిండు. ఎవరు బాగు